మీరు గమనించండి. ఖచ్చితంగా జాతకంలో జరగబోయే పరిణామం ఉన్నప్పుడు మనం ఏమంటామంటే దాన్ని ఆపాలంటే ఏం చేయాలంటే ఏమీ చేయకు, అది అసలు రాని రాదు నీ దగ్గరికి, ఏమీ చేయకు. అది గిడ్డు కృష్ణమూర్తి గారిని ఎవరో అడిగారు, జీవితం బాగుండాలంటే ఏం చేయాలంటే ఏమీ చేయకు బాగుంటుందన్నట్టు. ఆయన జీవితం అనేది ఓ విమాన ప్రయాణం అయ్యా, అమెరికాకి టికెట్ కొనుక్కుని ఎక్కాక ఏం చేయకూడదు, ఇంకా ఏమీ చేయకుండా కూర్చో. అందుకే ఏదో ఒకటి చేద్దామని ఆ కిటికీలో వేలెట్టు కెలికామనుకో, దానికి కన్నం పడి గాలి లోపలికి వస్తుంది, మొత్తం పోతుంది విమానం. జీవితం అంతే, నీకు ప్రారంభమైనప్పుడే మొదలైంది, నువ్వేం చేయ కూర్చో. మనం అనవసరంగా చేసేసి మన మమకారాలతో మన రాగద్వేషాలతో మన ఆవేశాలతో దానిలో కెలికి 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 పీకి పాకం పెట్టాడు. ఇప్పుడు ఇలా అయిపోయింది ఏమిటో మరి. ఎవరు ఈ జుట్టు చంద్రవందరం చేసుకున్నది నువ్వే, కొబ్బరి రాసుకోకుండా. అంచేతన ఎప్పుడు ఎవరి మానసిక శారీరక భౌతిక జాతక సమస్యల్ని మరొకరు పరిష్కరించలేరు. నమ్మద్దు నమ్మద్దు నమ్మద్దు, 3 సార్లు చెబుతాను, ముమ్మాటికి నమ్మద్దు. మీ జీవితంలో చిక్కుముళ్ళు మీరు మాత్రమే విప్పుకోగలరు, మేమెవ్వరం అందుకు సమర్థులం కాదు. రమణ మహర్షి చెప్పిన మాట, ఎవడైనా మీ చిక్కుముడు ఏదో పోగొడతానంటే యజ్ఞమో యాగమో చేసి మీ దగ్గర కొట్టేస్తున్నాడు అంతేగాని మీకు ఏమీ పోగొట్ట. ఆయన పోయింది అనిపిస్తుంది, 10 రోజులు పోయినట్టు ఉంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చేయమంటాడు ఆయన సోమ్యం పోయి, మళ్ళీ ఓ పాతికి వేరుస్తో పట్టుకెళ్ళి. ఎవ్వరూ మనం, ఎందుకంటే ఈ చిక్కుముడి మనమే వేసుకున్నాం, ఈ చిక్కుముడి మనమే వేసుకున్నాం, మన జీవితంలో మన రాగద్వేషాల ద్వారా వేసుకున్నాం. అది నువ్వు విడ తీసుకోవలసింది. నీ ఆలోచన చాలు, నీ తత్వ విచారం చాలు, యోగ వాసిష్టం అనే ఒక గ్రంథం చాలు. మనకు అందుకు బద్ధకం, ఊహో పరికొచ్చు. మనకి యజ్ఞాలు యాగాలు జ్యోతిష్యాలు వర్ణ పుస్తకాలను చదివేస్తాం, యోగ వాసిష్టం తప్ప. నువ్వు ఎన్ని చదివినా ఇవన్నీ పెరుగుతాయి, ఇంకా ఈ నమ్మకాలన్నీ పెరుగుతాయి, ఇంకాస్త వలయంలో కూరుకుపోవడం అనమాట. భగవద్గీత యోగ వాసిష్టం చదివితే వీటి నుంచి బయటకు వచ్చేస్తాం. జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో ఎటువంటి దానైనా ఎదుర్కొంటాం. ఎప్పుడు ఎలా ఉండాలో అప్పుడు ధైర్యంగా ఉంటాం. ఎవరికి మనం లొంగే సమస్య లేదు, నిశ్చింతగా ఉండాలి. జ్యోతిష్శాస్త్రం యొక్క పరమ ప్రయోజనం ఏమిటంటే భవిష్యత్తు తెలుసుకుంటే మనం నిశ్చింతగా ఉండాలి. ఎందుకంటే ప్రారంధాన్ని ఎప్పుడూ మనం నివారించలేం, గుర్తుపెట్టుకోవాలి. మన జ్యోతిష్శాస్త్రం ఎందుకండి, ఆగామి కర్మ సంచితం ప్రారంధం అని 3 ఉంటాయి. సంచిత కర్మ అంటే మనం చేసినటువంటి కర్మ ఇంకా ఫలించకుండా, ఫలించే దశకి రాకుండా విత్తనాల రూపంలో ఉంటుంది, దాన్ని దహించేయచ్చు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం భగవద్గీతలో మనం చెప్పుకోం. జ్ఞానం అనే అగ్నితో సంచిత కర్మను దహించేయచ్చు. ఆగామి, అది ఇంకా రానేలేదు, కంగారు పడక్కల్లా, ఓ కర్మపాశం అని ఏడవక్కల్లా, ఇంకా రాలేదు, నువ్వు చేసుకుంటే వస్తుంది, చేసే పని మంచిది చేసుకో. కొందరు అలా కాదు, ఇన్ని పాపాలు చేసాం ఇప్పుడు మనం మంచి చేస్తే మాత్రం ఎవరు నమ్ముతారు, ఎవరో నమ్మడం కోసం చేస్తావా ఎవరు. నీ ప్రారంధం ఏదో నీకు జాతకం చెప్పేవాళ్ళు చెబితే దానికి మానసికంగా సిద్ధపడు, నివారణ కోసం ప్రయత్నించకు. ఈ నివారణ చర్యల వల్ల ఎప్పుడైనా తీవ్రత తగ్గచ్చు, మొత్తం మాత్రం పోదు. ఏ దేవతానుగ్రహము ప్రారంధ కర్మ మార్చలేదు. కనకధారాస్తవం చదివి శంకరాచార్య స్వామి ఆ పేదరాలకి ఇమ్మని అడిగితే ఆవిడ ఏమందండి లక్ష్మీదేవి స్తోత్రంలో గమనించండి, దుష్కర్మ ఘర్మమపనీయ చిరాజ దూరం నారాయణ ప్రణయిని నజనంబువాకగా. దుష్కర్మ ఘర్మం అపనీయ, పూర్వజన్మలో చేసిన దుష్కర్మ ఉందయ్యా అని చెప్పింది. అప్పుడు ఆయన ఇంకాస్త లౌక్యంగా మాట్లాడుతూ అది కూడా పోగొట్టవమ్మా, ఎందుకంటే ఆ కర్మ ఎవరు రాశారు, కమలాసన పాణిన లలాటే లిఖిత అక్షర పంక్తిం హస్య జంతో పరిమార్జయమాతగా అంగ్రిణాతి పరిమార్జయమాత అంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం. ఈ రాతేనా దిక్కుమాలన్నత రాసినవాడు ఎవడమో మీ అబ్బాయి, మీ పెద్ద అబ్బాయి బ్రహ్మదేవుడు, లక్ష్మీనారాయణుల కుమారుడు. ఆయన చేత్తో రాశాడమ్మా, నువ్వు కాలుతో తుడిచేమన్నాడు. ఆయన పాడినా బ్రహ్మదేవుడికి వాడి, అంఘ్రిణా ఈవిడికి వాడాడు. ఆయన చేత్తో రాశాడు, నువ్వు కాలుతో తుడిచేయన్నాడు. ఆయన ఎవరిని అడిగితే మీ అమ్మగారు వచ్చి తుడిచేసిందని చెబుదాం, ఏం చేస్తామని పెద్దవాళ్ళు వచ్చాక. అంత చమత్కారంగా చెప్పారు స్తోత్రాల్లో జీవిత రహస్యాన్ని. మనం అవి తెలుసుకోవడం మానేసేసి ఆ స్తోత్రం నేను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా చదివేసి నువ్వు చదువుకుంటూ కూర్చో, ఎక్కాలు వచ్చినట్టు నోటుకు వస్తుంది అంతే, ఎందుకంటే ఏమీ కాదు, రూపాయి రాదు. ఆ చిత్తశుద్ధి, ఆ భావం తెలుసుకోవడం, ఆ భావం తెలుసుకుని సంతోషించడం, అనుభూతి కలిగితే అసలు నీకు డబ్బు మీద కాంక్షే పోతుంది. అలా అయితే చదవడం మానేస్తారు, మాకు కాంక్ష కావాలని అలవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు డబ్బు మీద కాంక్ష పోవడం ముఖ్యం, డబ్బు రావడం ముఖ్యం కాదు. ఇదే మన జాతక శాస్త్రాల్లో జాతకాల్లో గమనించాలి. జాతకంలో అబ్బాయి నువ్వు ఖచ్చితంగా నువ్వు డాక్టర్ అవుతావయ్యా అని చెప్పారనుకుందాం అనుకో, డాక్టర్ అవ్వడం ఒక్కటైనా ఇంకేం ఉండవా జీవితం, ఇంకేమీ కాము అనుకోకూడదు. డాక్టర్తో పాటు ఇంకా చాలా అయ్యే అవకాశాలు ఉంటాయి. నీకు వైద్యశాస్త్రం సిద్ధిస్తుందా అని చెప్పచ్చు, ఒక్కోసారి జాతకాలు అలా కూడా చెప్పరు. మీకు మహాయోగం ఉందండి, గొప్ప పదవిలో ఉంటారు, ఏదైనా కావచ్చు. సరదాకు మాట అంటే నీకు మంచి ముద్రణాయోగం ఉంది, ముద్రణాయోగం ఉంది అన్నట్ట. ఏదో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అవుతానేమో, నోట్లు ముద్రిస్తా అనుకో, లేదు పోస్ట్ మ్యాన్ అయ్యట, కార్డుల మీద ముద్రేస్తారుగా, అది అయ్యట. మరి ముద్రణాయోగం అంటే అది అలా కూడా కావచ్చు. నీకు మహాయోగం పడ్డానికి సిద్ధంగా ఆ మహాయోగం ధనపరంగా కావచ్చు, ఏమిటి సంసారపరంగా కావచ్చు, రాజకీయంలో పదవి కావచ్చు, వ్యాపారంలో వైభవం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఒక్కడే మనం అనుకున్న దానికి అలా అతుక్కుపోయి ఉండాల్సిన పని లేదు. నిజంగా దృష్టద్యుమ్నుడి యొక్క ప్రవృత్తిలో తేడా గమనించండి. ద్రోణుడిని చంపడం కోసం మీరు పుట్టారు అన్నప్పుడు ద్రోణాచార్యులు మీకు ఎదురై ఆయన్ని మీరు చంపే వరకు ఖచ్చితంగా మీరు బతుకుంటారు కదా. అటువంటిప్పుడు భీష్ముడికి ఎదురొడ్డి పోరాడడానికి ఈయనకి అభ్యంతరం ఏమిటి? మొదటి రోజున భీష్ముడికి ఎదురుగా ఈయన ఎందుకు వెళ్ళలేదు? ఇదే మనం జాతకాలు చెప్పించుకునే వాళ్ళం ఆలోచించాల్సిన విషయం. ఒకటేదో జాతకంలో ఉందనగానే ఇక మిగిలినవి ఏమీ లేవు, మనం పనికిరాని వాళ్ళం అనుకోకల్లా. ఏదో గండమో యోగమో ఏదో గజకేసరి యోగం ఏదో అంటారు, నాకు అంతగా తెలియదు. కానీ ఆ యోగం ఉందంటే అది దానికి ఏవో పరిష్కారాలు ఉంటాయి, పద్ధతులు. దాంతోపాటు మిగిలినవి బాగుంటాయిగా, అవి బాగుండే వాటిని ఎందుకు చూడడానికి చెప్పేవాళ్ళు కూడా దయచేసి ఆ అనుకూలంగా ఉండే విషయాలు చెప్పండి. జ్యోతిష్ శాస్త్రం మొత్తం మనుషుల్ని ధైర్యం చెప్పడానికి, ఓదార్చడానికి పుట్టింది తప్ప భయపెట్టడానికి కాదు. అది దాని మీద డబ్బులు సంపాదించడం మహాపాపం. ఎందుకంటే మనిషికి భయాన్ని మించినటువంటి శత్రువు లేదండి. కొంతమంది జాతకాలు చెప్పేవాళ్ళని నేను చూస్తున్నాను, ఏం చూడరండి అసలు. ఇది ఏ నక్షత్రం? 6 నెలల వరకు మాట్లాడే పని లేదురా, నీవు ఏది పుట్టినా మట్టే. 6 నెలలు ఇటు ఉత్తర పలుకుని చెప్పగానే ఇంకేముండదా? ఏది పట్టినా మట్టే అంటే అన్నం పట్టుకుంటున్నాను, మరి రోజు 2 పూట్ల మట్టే వల్ల తిన్నాను. ఈ కబుర్లు చెప్పొద్దండి జాతకాలు చెప్పేవాళ్ళు కూడా. భయపడ్డానికి కాదు, ఇది తేలిక చేయొద్దు శాస్త్రాన్ని. అసలు ఏం చదివి చెప్పేస్తున్నారు? వెంటనే బోల్డ్ గ్రంథాలు ఉన్నాయి, చదివారా? కొంతమంది పూర్వానుభవంతో చెప్పేవాళ్ళు ఉన్నారు, పెద్దలు 25 ఏళ్ళు బట్టి 30 ఏళ్ళు బట్టి చెప్తారు. వాళ్ళు వేరు, వాళ్ళకి ఏదో వేళ కణుపుల మీద ఉంటే పోను వాళ్ళు చెప్పారండి. అప్పుడు కొత్తగా వారపత్రికలు చూసి ఆడా మొగ చిన్న పెద్ద అందరూ చెప్పేయడమే టకటక. ఏమనంటే వాక్శుద్ధి ఒకటి, ఎవరికి ఉంటుంది వాక్శుద్ధి? కనీసం 5 ఏళ్ల పాటు అబద్ధం ఆడిన మనిషికి వాక్శుద్ధి ఉంటుంది. నీ జీవితంలో నువ్వు అబద్ధాలు ఆడకుండా ఉన్నావా? 5 ఏళ్ళు కాదు, 5 నిమిషాలు మనం ఎలా చెప్పేస్తామంటే జాతకాలు. ఇదో నాట్య కార్యక్రమం, నాకు కనిపించేస్తుంది. ఏమిటి కనిపించేసేది? అరుంధతి కనిపించాలి, ఆవకే కనిపించాలి. నాకు తెలిసిపోయింది సిగ్నల్స్ వచ్చేసి. ఏం రావు సిగ్నల్స్, ఇవన్నీ డ్యాన్స్ కార్యక్రమాలు. ఈ సిగ్నల్స్ వచ్చాయని ఎవడైనా మాట్లాడితే ముందు వాడి జీవితాన్ని పరిశీలించండి. కనీసం సంధ్యావందనం చేయడు, ఆచారం ఉండదు. వీడి సిగ్నల్స్ వస్తాయి పైనుంచి, రావండి అలాగా. అంటే ఈ మాటలకు ఎప్పుడు భయపడకండి. అధ్యయనం చేసి చెప్పేవాడే సరైన శాస్త్రవేత్త. పుస్తకం మీద మాట్లాడమంటే పుస్తకం చదివి మాట్లాడిన వాడే సరైన వక్త. పుస్తకాన్ని పక్కనెట్టేసి ముందు మాటలో ఉండే ఓ పద్యం ఒకటి తీసుకుని దానిలో 10 నిమిషాలు సాగతీసి చాలు అంటే అయిపోయింది, దానికి బద్ధకం అనమాట. పుస్తకం బాగుండకపోతే వేరే విషయం, బాగున్న పుస్తకం మీద మాట్లాడాలా వద్దా, చెప్పాలా వద్దా, పద్యాలు కంఠస్థం చేయాలా వద్దా, అది మన బాధ్యత కాదా వక్తగా? లేకపోతే ఒప్పుకోకు. ఏ శాస్త్రమైనా అంతే. ఈవేళ అన్ని శాస్త్రాలకు ఇదే గతి పట్టింది, అధోగతి. వీరు సాహిత్యానికో ఇంకోదనకో వ్యాకరణానికో పడితే కొందరు దెబ్బతింటారు, జ్యోతిష్ శాస్త్రానికి గతి పడితే అందరూ దెబ్బతింటారు. ఎందుకంటే ప్రతి వాడికి జాతకాలు కావాలి. పోనీ భగవంతుడు పనిగట్టుకుని వీడికి ఇది శకునం రావాలి, ఎందుకు పంపిస్తారండి భగవంతుడు? ఆయనకి ఏమైనా కక్ష అండి మన మీద? మనం నిర్వీర్యం చేసి నిరుత్సాహం చేసేసేయడానికి ఎందుకు చేస్తారండి ఈ పనులు? దేవతలు, నవగ్రహాలు, ఎవరైనా సరే ఇవన్నీ పిచ్చి నమ్మకాలు. శకునాలు అనేది ఒట్టి పిచ్చి నమ్మకం. పుట్టుమచ్చలు ఒకటి, బల్లిపాటు ఒకటి, శకునాలు ఒకటి. దయచేసి సంఖ్యలు జాతక నమ్మకండి. అసలు గ్రహస్థితి ప్రకారం చెప్పే జాతక శంకర మంచి వారు చెప్తున్నారు భక్తి టీవీలో, సివివి సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. శంకర మంచి ఆయన అయితే నాకు తెలుసు, కొన్ని వేల జాతకాల మీద పరిశోధన చేశాడు, పిహెచ్డీ ఆయన, డాక్టరేట్. ఆ శాస్త్రం అధ్యయనం చదివి చేసి చెప్పేవాళ్ళు వేరు. ఊరికే ఇంకా ఏం చూడకుండానే చేయి చూడడం, మూతి చూడడం, కాలు చూడడం, 2 ముక్కలు మాట్లాడేయడం, నీ నక్షత్రం ఏమిటనడం మొత్తం టక్కమని చెప్పేయడం కుదరదండి అలాగా. ఆ నక్షత్రం బట్టి మీరు చెబుతున్నారు, కానీ నక్షత్రం ఉన్నవాళ్ళు అందరికీ అది వర్తించదు. ఎందుకంటే ఇతర గ్రహాలు, వాటి చూపులు, వాటి స్థానాలు, వ్యయస్థానాలు రకరకాలు ఉన్నాయి ఇందులో. ఒకవేళ ఏ గ్రహం వల్లైనా మనకు అపకారం జరిగే అవకాశం, ఇంకో గ్రహం యొక్క ఇంకో చూపు వల్ల అది పక్కకి వెళ్ళే అవకాశం ఉంది. అటువంటిప్పుడు మీరు చక్రం దగ్గర పెట్టుకుని, పుస్తకం దగ్గర పెట్టుకుని శాస్త్రం అధ్యయనం చేసి చెబుతారా? టక్ పోను. 50 ఏళ్ళు అనుభవం ఉన్న పెద్ద ఆయన ఎవరో చెప్పారని ఆయనకి ఏదో ఫింగర్ టిప్స్ అంటారే వేళ్ల మీద ఉంటాయి. అటువంటి వాళ్ళు వేరు, ఇవే కుర్రాళ్ళండి. చారులో పోపేయడం తెలియని వాళ్ళు జాతకాలు చెప్పేసేయడం. ఇక్కడ చారులో పోపు తెలియదు, వీడికి ఎలా వేయాలి జాతకం చెప్పేయడమే లోకువా. ఏమన్నా అంటే వాక్శుద్ధి. అసలు చిత్తశుద్ధి లేని వాడికి వాక్శుద్ధి ఉండదు. ఈ పిచ్చి నమ్మకాలకు వెళ్ళకండి. మీ జీవితం మీ చేతుల్లో ఉంది, తీర్చిదిద్దుకోండి. రేఖల్ని నమ్ముతున్నాం మనం, చేతుల్ని నమ్మడం లేదు. చేతల్ని అంతకంటే నమ్మడం లేదు. ఆ చేతల్ని, మీ చేతుల్ని తీర్చిదిద్దేది భగవద్గీత, భీష్మపర్వం. మీరు గెలవాలంటే పరీక్షల్లో ఈ ఉపాయం, అర్జునుడు గెలిచి ఉపాయం చెప్తున్నాడు. అర్జున, నీ ఉత్సాహం బాగుంది, ఉత్సాహం, సాహసం, ధైర్యం ఉండవలసింది, కానీ గజిబిజి లేక తికమక పడకు. ఏమండి మీరు ఈ రంగంలో కొంచెం అనుకున్న విజయాలు సాధించలేనట్టుగా ఉంది అంటే అసలు నాది ఈ రంగం కాదండి, నేను వేరే అయితే ఇందులో ఎందుకున్నావు? నిన్ను గురించి ఈ రంగాన్ని గురించి ఎందుకు అనుకుంటున్నారు అందరూ? ఖచ్చితంగా ఈ రంగంలో విజయం సాధించలేకపోవడానికి కారణాలు ఏమిటో ఒప్పుకో, దిద్దుకో. లేకపోతే అంత అన్నీ బయటకు చెప్పలేం కదండి, కొన్ని ఉన్నాయండి అను. అంతేగాని ఎవరిని పైకి రానివ్వరండి, తొక్కేస్తూ ఎవరు పనిగట్టుకుని తొక్కేరు. ప్రతిభనెవడు తొక్కలేడు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఏ రంగంలో ఏ ప్రతిభని ఎవ్వరూ తొక్కలేరు, ఎల్లకాలం తొక్కలేరు. కనీసం ఏదో ఒకటి రెండు అవకాశాలు నీకు రాకుండా చేయొచ్చు. నీ ప్రతిభ చూపిస్తూనే ఉండు. నువ్వు ఎందుకు రాదో చూద్దాం. అస్సలు ఆ మాట ప్రశ్న లేదు. నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం వెళ్ళను. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, వీళ్ళందరినీ నమ్మకండి. వాడు ఎవడో తొక్కేస్తాడు, ఇక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి, ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అసలు నీ గురించిన ఫీలింగ్ నీకేమిటనేది చాలా ముఖ్యం మిత్రమా. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? ఎవరో అనుకునే విషయాలు కాదు. నీ శక్తి నీదైనప్పుడు దాన్ని నువ్వు ఆకర్షణీయంగా ప్రదర్శించగలిగినప్పుడు, నిన్ను తొక్కేయగలిగిన వాడు ప్రపంచంలో లేడు. మృత్యువు సహా. యమధర్మరాజు మార్కండేయుణ్ణి తొక్కలేకపోయాడు శివభక్తి కారణంగా. మనకెందుకు లేదా భక్తి? అది ఆలోచించుకోవాలి. అసలు మనకేమిటండి తొక్కేస్తారన్నమాట? తొక్కేయడం ఒకటి ఆనందం మనకి. తొక్కేసి వంక మీద ఇంకా పనిచేయకుండా ఉండొచ్చు. అంతేకాని లోపం ఎక్కడుందో గమనించకపోతే అలాగా. ఇవన్నీ ఉన్నాయి. ఉబ్బక అనవసరపు పొంగిపోవద్దు. ఇందాక కృంగిపోయావు భీష్ముడు, నిన్నటి యుద్ధంలో మీరు కృంగిపోయారు. అప్పుడే క్రౌంచపక్షి ఆకారంలో ఉన్నటువంటి వ్యూహాన్ని చల్లాచెదురు చేసేసరికి ఇంకాస్త కృంగిపోయారు. ఇప్పుడు ఏదో అనవసరపు పొంగిపోవడం అంటే తక్కువ ధనంలోంచి వస్తున్న ఎక్కువ ధనం. గజిబిజి లేక ఉబ్బక అఖండిత శౌర్యము అస్త్ర విద్యను. అస్త్ర విద్య థిరీ శాస్త్రజ్ఞానం, అఖండిత శౌర్యం ప్రాక్టికల్ ప్రయోగం. నీకు శాస్త్రజ్ఞానం ఉంటే సరిపోదు, ప్రయోగం తెలియాలి. థిరీ ఉంటే సరిపోదు, ప్రాక్టికల్ తెలియాలి. అస్త్ర విద్య నువ్వు నేర్చుకున్న అస్త్ర విద్య ఉంది ద్రోణాచార్యుల దగ్గర, అది సిద్ధాంతం అర్జున. అఖండిత శౌర్యం ప్రయోగం. ఆ విద్యని మూలం పెట్టుకుని నువ్వు ప్రయోగం చేయవు. దూసుకెళ్ళిపోక ఏమైనా సరే తాడో పేడో అంటే పేడే ఖాయం. అలా వెళ్ళద్దు. చావో రేవో చావే మరి తిరుగులేదు. ఇంకా ఎందుకది ఈ ఊరికి ఈ ప్రగల్భాలు? దీనికి అది వద్దు. భుజబలమున్ పొగట్టబడ, భుజాలు చూసుకుని పొంగిపోవడం కాదు, నీ భుజబలాన్ని అందరూ మెచ్చుకునే విధంగా చేయి. అంటే సావధానంగా సావకాశంగా చేయి. స్థిరోభవ వరదోభవ సావధానోభవ సావధానా భవంతుతే అని పెళ్లిలోనూ వాడతారు, తద్దినంలో కూడా వాడతారు. సావధానా స్మహ అంటారు ఇద్దరు బ్రాహ్మణులు. విద్యతో అనుభవం కదా మా అమ్మదయ్య వల్ల. సావధానా భవంతుదే సావధానా స్మహ అంటారు వీడు. బాబు సావకాశంగా భోజనం చేయండి. సావకాశంగా భోజనమే కాదు, యుద్ధం కూడా సావకాశంగానే చేయాలి. మీరు కాఫీ సావకాశంగా తాగాలి, టిఫిన్ సావకాశంగా చేయాలి. నువ్వు కంగారు కంగారుగా నిలబడడం, టీవీ చూస్తూ ఉండట్లు నోట్లో కుక్కుంటే చల్లట్లు రుచి నీకేం తెలిసిందయ్యా? చల్లట్లు అంటే ఫ్రిడ్జ్లో పెట్టినట్లేమో అనుకుంటారు. చల్లగా ఉంటే చల్లతో తయారు చేస్తారు. వాటిని తినే విధానం వేరు. సావకాశంగా తిను, కాస్త మెచ్చుకో. ఓ మినపసం నుండి ఉంది, శుభ్రంగా బెల్లం వేసి నెయ్యి వేసి చేశారు. మరి మధ్య అమ్మవారు బ్రహ్మాండంగా చేస్తారు. మాకు అమ్మ మిత్రులు ఎవరన్నా ఉంటే నేను అడిగి తింటాను, నేను మీ ఇంట్లో పెట్టించవయ్యా. పైగా పెద్దవి కూడా చేస్తారు, కాస్త కక్కుర్తుండదు ఆ విషయంలో.